మా హయాంలో ఏం జరిగేది? ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాట్లాడుకుంటున్నాను. రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీటు, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి, కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు. కలెక్టర్లకు క్లియర్ కట్ గా మెసేజ్ పోయేది, వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత మేము వస్తాము, వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను. నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదు అన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం. నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే TR-27 కింద కలెక్టర్ అకౌంట్లలోకి డబ్బులు పడిపోయేటి, కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఎంపవర్ చేసేవాళ్ళం, ఆర్గనైజ్డ్ గా ముందుకు వెళ్లిపోమని సంకేతం ఇచ్చేవాళ్ళం. వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అయ్యేవాడు, వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు, సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది. వెంటనే ఒక వ్యవస్థ అంతా కూడా మొత్తం కూడా అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికి కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంపుల్లోకి తీసుకుపోవడం, వాళ్ళందరినీ బాగా చూసుకోవడం, ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వంలో వాళ్ళను ఊరికనే ఇంటికి కూడా పంపించుకోకుండా వెళ్లేటప్పుడు మళ్ళీ డబ్బులు కూడా 2,000 రూపాయలు డబ్బులు కూడా చేతికిచ్చి కూడా పంపించిన పరిస్థితులు కూడా ఒక మా ప్రభుత్వంలో మాత్రమే గతంలో జరిగి ఉండేటి. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, అప్పట్లో జరిగిన పరిస్థితులు ఏమిటి, అప్పట్లో ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగింది, ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది అనేది గమనించమని అడుగుతా ఉన్నా. ఒకసారి కృష్ణలంక వెళ్లి అక్కడ ఒకసారి ఆ గోడ మీద నిలబడి ఒకసారి చూస్తే ఆమె అందరికీ ఆశ్చర్యం కలిగించే పరిస్థితి వస్తుంది. ఆ గోడ చూస్తే నేను మొన్న వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రాంతం అంతా వాళ్ళంతా ప్రజలందరూ వచ్చి కూడా నన్ను ఆపి కేవలం థ్యాంక్ యూ చెప్పడానికి ఆపారు. ఆ ఒక్క గోడ, ఈ కృష్ణలంకకి ఇరువైపున ఉన్న ఈ గోడ, ఒక్క గోడ దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం కట్టినందువలన ఈ రోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో 3 లక్షల మంది ఈ రోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్ గా ఈ రోజు పడుకోగలుగుతా ఉన్నారు. అధికారం సస్పెండ్ చేస్తానంటున్నాడు, అధికారులు ఎవరు, ప్రభుత్వం ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం May 13 ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. May 13 నుంచి ఇవాళకి దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. May 13 ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. May 13 నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. 4 నెలలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అధికారులను ఆయనే దగ్గరుండి ఆయనే ఏ అధికారిని ఎక్కడ పోస్టింగ్ వేయాలి అని చెప్పి ఆయనే దగ్గరుండి ఈ 4 నెలల్లో పోస్టింగ్లు కూడా తానే పూర్తి చేసినాడు. మళ్ళీ ఆయనే పోస్టింగ్లు ఇప్పించుకున్న అధికారులు వల్ల ఇది జరిగింది అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అని. అంటే అంతకన్నా సిగ్గుమాలిన పని ఏదైనా ఉంటుందా? దురదృష్టం ఏంటంటే కొన్ని చోట్ల కొంతమందికి కళ్ళుంటాయి కానీ చూడలేరు, చెవులుంటాయి కానీ వినలేరు. అలాంటి వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడానికి నేను పర్టికులర్గా ఈ లెక్కలన్నీ మళ్ళీ మీతో చెప్పడం జరుగుతుంది. సుమారుగా 42 డ్రోన్స్ తిరుగుతున్నాయి, అందులో దగ్గర 123,751 ఫుడ్ ప్యాకెట్స్ డ్రోన్స్ ద్వారా ఎక్కడైతే హోటల్లోని ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్గా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఒక ముఖ్యమంత్రి ఏదైనా వరద వచ్చింది లేకపోతే సైక్లోన్ వచ్చింది అటువంటి సమయంలో ఒకరోజు ఉంటారు, ఏరియల్ సర్వే చేసుకుంటారు, పర్యవేక్షించుకుంటారు, ఎవరైనా వెళ్ళిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆయనకున్న బాధ్యత ఒక ఎత్తు అయితే, ఎవరైతే 5 రోజుల కింద 6 రోజులుగా కూడా నీటిలోనే మగ్గిపోయినా వాళ్ళ ఫ్యామిలీ తాలూకా మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది అని ఆలోచించే వ్యక్తిగా ఒక హ్యుమానిటీ యాంగిల్ మీద ఆలోచించి వాళ్ళకి అన్ని రకాలుగాను భరోసా కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అవన్నీ కూడా రీస్టోర్ అయినంత వరకు, మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలందరూ తమ తమ పనుల్లో నిమగ్నం అయ్యేటంత వరకు కూడా నేను ఇక్కడి నుంచే నేను అడ్మినిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి చెప్పడం ఒక ఎత్తు, పండగలను కూడా పక్కన పెట్టి ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఈరోజు గత 8-9 రోజులుగా ఆయన ఇక్కడే మనం ఉండటం కూడా మనందరం కూడా గమనించాలి. ఇది గమనిస్తున్న వాళ్ళు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మీలాంటి పత్రికా విలేకరులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీరే కాదు, ఆల్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా ఈరోజు మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు విజయవాడ సెంట్రిక్గా చేసుకొని అన్ని సహాయక కార్యక్రమాల్లోని పాల్గొనే కార్యక్రమం ఒక ఎత్తు అయితే, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కూర్చొని ఈరోజు ఒక్కొక్క వార్డు తీసుకొని వాళ్ళు పర్యవేక్షించి వాళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్ మీద దిగి ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్లి రేషన్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇన్ని జరుగుతున్నా కూడా సొంత ఖర్చుతోని ఒక పులిహార ప్యాకెట్ కూడా చేయించి వరద బాధితులకి లేని ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని
లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబుర్లు మాట్లాడుతున్నాడు. సారీ, నేను ఎందుకండి మాట మాట్లాడుతున్నానంటే, ఇంత జరుగుతుంది, ప్రపంచం అంతా చూస్తుంది, ప్రజలందరూ బయటికి వెళ్తే ఎస్ మాకు ఇది జరిగింది, మాకు ఇది అందింది అని చెప్తున్నారు. దాతలందరూ ముందుకొస్తున్నారు, సిగ్గుపడాలి. చిన్నపిల్లలు కిడ్నీ వాళ్ళకి కిడ్నీ బ్యాంక్స్ తీసుకొచ్చుకొని ఇది కూడా మేము ఇస్తామని చెప్పి సీఎం గారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది పిల్లలైతే, చదువుకున్న పిల్లలైతే వాళ్ళు పాకెట్ మనీని తీసుకొచ్చి వరద సహాయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అరే, ఎక్కడో బెంగళూరులో కూర్చోడం అన్నది కూడా కాకతాళీయమే. ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు. ఈ టైంకి లండన్లో కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ ఇవ్వలేదు, పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరులోకి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి విమర్శలు చేయడం, ట్వీట్లు పెట్టడం. అరే, నువ్వు 2 రోజుల అంటే మహా అయితే ఈ 9 రోజుల వరద ఉన్న ఈ విజయవాడ సిటీలో 20 నిమిషాలు గడిపాడు జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్గా చూసుకుంటే ఒకరోజు ఒక 10 నిమిషాలు, ఇంకొక రోజు ఒక 10 నిమిషాలు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా కాదే, ఉదయము సాయంత్రము కూడా వెళ్ళటమే కాదు, వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనుక్కొని సాయంత్రం మళ్ళీ మీ అందరికీ కూడా బ్రీఫ్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ అఫీషియల్స్ అందరితో పాటు మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో క్లారిటీగా క్లియర్గా ఎలా జరుగుతుంది. ఏ మంత్రి అండి ఈరోజు వరకు ఒక బ్రీచ్ని క్లోజ్ చేయడానికి ఇన్ని రోజులు ఒక మంత్రి అక్కడ 3 రోజులు 4 రోజులు కూర్చున్న సందర్భం ఉందా? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిమ్మల రామానాయుడు గారు వెళ్ళి బుడుమేరు ఆ బ్రీచ్ని క్లోజ్ చేయడానికి 3 రోజులుగా నిద్రాహారాలు మాని వాన్లో తడుస్తూ అక్కడే కూర్చున్నారే. ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి? ఇవన్నీ ఎందుకు అసలు వినిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి? కనీసం ఏదో రకంగా బురద జల్లాలి అని ఒకే ఒక పరిస్థితుల్లోనే పేటీఎం బ్యాచ్ని దింపి సాక్షి ఛానల్ని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తప్పించి ఏమీ వాళ్ళు చేసే పరిస్థితి అది కనిపించట్లేదు.